సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొల్లగొట్టడంలోనూ రోజు రోజుకు అప్డేట్ అవుతున్నారు సైబర్ కేటగాళ్లు. ఇప్పటి వరకు సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొట్టే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఫుడ్ డెలివరీ యాప్స్ను హ్యాక్ చేసి యాప్ లింక్ చేసిన అకౌంట్ను గుల్ల చేస్తున్నారు. వికారాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాజేష్ స్విగ్గీ ఫుడ్ డెలివరీ యాప్ను చాలా ఏళ్లుగా వాడుతున్నాడు. ఉన్నట్టుండి నిన్న రాత్రి తనకు ఎస్ఎంఎస్లు రావడం మొదలయ్యాయి. అవి కూడా ఓటీపీలున్న మెసేజ్లు. పదులు వందలు కాదేకంగా 12,000 పైగా ఎస్ఎంఎస్లు వచ్చాయి. అప్పటి నుంచి నిరంతరంగా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. కొన్ని ఎస్ఎంఎస్లలో స్విగ్గీ కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్ నుంచి వచ్చినట్లు ఉండడంతో తన స్విగ్గీ యాప్ను చెక్ చేశాడు. అప్పటికి కానీ అర్థం కాలేదు తన స్విగ్గీ యాప్ హ్యాక్ అయిందని. అంతలోపే తన స్విగ్గీ యాప్కు లింక్ చేసిన అకౌంట్ల నుంచి 40,000 రూపాయల వరకు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. ఢిల్లీ కేంద్రంగా స్విగ్గీ యాప్లోని ఇన్స్టామార్ట్ ద్వారా రకరకాల ఐటమ్స్ను ఆర్డర్ పెట్టుకున్నారు హ్యాకర్లు. ఆర్డర్ పెట్టిన ఐటెంలను కూడా ఇంటి వద్దో ఆఫీస్ వద్దో కలెక్ట్ చేసుకోకుండా రోడ్డు మీద డెలివరీ చేయించుకున్నారు. ఆర్డర్స్ అన్ని ఢిల్లీ నుంచి బుక్ చేసినట్లుగా తేలాయి. ఎంప్లాయీ స్విగ్గీ యాప్ ఉంటుంది కదా, దాంట్లో నేను నా అకౌంట్ ఉంది, నా అకౌంట్ని ఎవరో హ్యాక్ చేసి ఒక 10 ఆర్డర్లు ప్లేస్ చేసుకున్నారు. ఆ ఆర్డర్స్ అన్నీ నాది హైదరాబాద్ అయినప్పటికీ ఢిల్లీలో డెలివరీ పెట్టుకున్నారు. అకౌంట్ హ్యాక్ చేసి అడ్రస్ చేంజ్ అడ్రస్సెస్ అన్నీ యాడ్ చేశారు. ఢిల్లీ అడ్రస్సెస్ యాడ్ చేసి ఢిల్లీ అడ్రస్సెస్కి స్విగ్గీ ఇన్స్టామార్ట్ నుంచి ఒక్కొక్క ఆర్డర్ వాల్యూ వచ్చేసి 4,800, 4,800, 4,700 వరకు ఆర్డర్స్ ఒక 10 ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నారు. సో ఈ టైంలో నా స్విగ్గీ అకౌంట్ నేను లాగిన్ అవ్వలేకపోయాను. దాంట్లో నుంచి లాగ్అఫ్ చేసేసారు నన్ను. లాగ్అఫ్ చేసి ఒక 2 అవర్స్ వరకు నేను లాగిన్ అవ్వలేకపోయాను. నేను ఇమ్మీడియట్గా స్విగ్గీ కస్టమర్ కేర్కి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు ఈమెయిల్ పంపించండి మేము తర్వాత చూస్తామన్నారు తప్ప వాళ్ళు హెల్ప్ చేయలేదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా నా స్విగ్గీ అకౌంట్కి లింక్ అయి ఉన్న పే లేటర్ యాప్స్ లైక్ లేజీ పే అండ్ మొబిక్విక్ యాప్స్ నుంచి అమౌంట్ అంతా డిడక్ట్ అయిపోయాయి. నేను ఆల్రెడీ సైబర్ క్రైమ్లో కూడా ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇచ్చేసాను. నేను ఆ అడ్రస్సెస్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి ఏమన్నాడంటే సార్